గైస్ వెల్కమ్ బ్యాక్ టు షిప్సెల ప్రవీణ్ ఛానల్. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టెరెస్ గార్డెన్. ఈ గార్డెన్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది. సో ఈరోజు మనం ఇక్కడ ఈ గార్డెన్లో మీకు చూపిస్తాను అనమాట. ఇంకొకటి, ఈ గార్డెన్లో ఉన్న పెరిగే మొత్తం ప్లాంట్స్ అన్ని వితౌట్ పెస్టిసైడ్స్, అసలు మొత్తం ఆర్గానిక్, వీళ్ళు పెస్టిసైడ్స్ ఏం వాడరు. సో లెట్స్ కమ్ ఆన్. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి కేపర్స్ ప్లాంట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆర్చి కింద వచ్చింది కదా డెకరేటివ్ ప్లాంట్స్. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడొచ్చు మీరు, ఫ్లవర్స్ కూడా పూసాయి. అండ్ పేపర్ ప్లాంట్స్, ఫ్లవర్స్ కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి హ్యాంగింగ్ ప్లాంట్స్ అనమాట. మీరు ఎప్పుడైనా ఏ హౌస్లో అయినా స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉంటాయి ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్. అండ్ అదేవిధంగా ఇది చూస్తే, ఇది వచ్చేసి విరజాజులు, దీని వెనకాల ఉన్నాయి. ఇది వచ్చేసి చామంతి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మట్టి కుండలో వేశారు, కుండ కూడా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి లిల్లీ, ఇక్కడ మీరు చూడొచ్చు పోత ఇంకా ఇప్పుడిప్పుడే పూస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి థాయిలాండ్ ఫ్లవర్స్ అనమాట, ఇప్పుడే పూత పోస్తుంది. ఇది వచ్చేసి మంత్కి ఒక వన్ మంత్ పూత పోస్తుంది, ఇంకో వన్ మంత్ ఫ్లవర్స్ అనేది పూస్తుంది. ఇంకా ఈ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఇక్కడ, ఇంకోండి ఇక్కడ పచ్చిమిర్చి ఇంకోండి చూడండి. అంటే ఇది వచ్చేసి యాలక్కాయ చెట్టు అనమాట. ఇది వేసి 1 ఇయర్ అవుతుంది. ఇంకా ఇది వస్తానికి, పంట వస్తానికి మనకి 2 ఇయర్స్ అనేది టైం పడుతుంది. ఇక్కడ మనకి రూట్ల నుంచి అనేది వస్తుంది అనమాట పంట పైకి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి బత్తాయి చెట్టు. ఇక్కడ మీరు కాయ కనిపిస్తుంది కదా, టచ్ ప్లాంట్ అనేది విన్నారు కదా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉంది ఆ ప్లాంట్. ఏదైనా ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ చేస్తే చూడండి ఎలా ఇది ఫోల్డ్ అయిపోతుందో ఈ ప్లాంట్. అదేవిధంగా ఇందాక మనం చూసాం కదా పెద్ద ఉసిరి, ఇది వచ్చేసి మనం తింటాం కదా చిన్న ఉసిరి. ఇక్కడ మీరు చూడొచ్చు పూత అనేది ఉంది. ఇక్కడ ఇంకా టైం పడుతుంది ఇది కూడా పంట వస్తానికి. అదేవిధంగా ఇక్కడ మీరు బొగడి బంతి పువ్వు, ఇది వచ్చేసి 365 డేస్ ఈ పంట అనేది వస్తుంది అనమాట మనకి. అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, దీనికి ఉన్న ర్యాక్ ఏదైనా ఒకటైనా ఎండిపోయిన తర్వాత వేస్తే భూమిలో ఇది అనేది మనకి ప్లాంట్ ఈ విధంగా అనేది వస్తుంది. చూడొచ్చు ఇక్కడ కాయలు కాసినాయి కదా, ఇవి వచ్చేసి బత్తాయికాయ అనమాట. అదేవిధంగా ఈ పక్కన ఉన్నది కమలాకాయ, ఇది ఇంకా మనకి పూత అనేది ఇంకా రాలేదు, టైం పడుతుంది ఇది వస్తానికి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, వీళ్ళు ఇక్కడ మనకి ఈ పంటకి వాడేది మొత్తం పెస్టిసైడ్స్ ఏం కాదు, మొత్తం ఆర్గానిక్కే. మనం ఇంట్లో కిచెన్ లో వాడతాం కదా వేస్టేజ్ ని, ఆ వేస్టేజ్ తో మిగిలిపోయిన వేస్టేజ్ తో మనకి ఇల్లు అండ్ ఎక్సెల్స్ అలా మన కిచెన్ లో ఉండే వేస్టేజ్ తో ఈ ప్లాంట్స్ కి అనేది వాళ్ళు ఎరువు అనేది వేస్తున్నారు అనమాట. వచ్చేసి మలబెర్రీ చెట్టు, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పంట అనేది ఉంది, ఇంకా కొంచెం టైం పడుతుంది. కానీ ఇక్కడ మీరు కొన్ని చూడొచ్చు ఇలా బ్లాక్ గా ఉండేవి పంట అనేది అయినట్టు. టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి టేబుల్లో నిమ్మ చెట్టు, దీని సైజ్ వచ్చేసి ఎంత, ఇంకా ఇదే స్టాండర్డ్ సైజు. ఇక్కడ మీరు కాయ చూడొచ్చు అయిపోయింది ఇది. అది మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి పెద్ద నిమ్మకాయలు, ఇది కూడా పంట అనేది ఇంకా రాలేదు మనకి, ఇంకా చిన్న చిన్న పింజలే ఉన్నాయి మనకి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే ఇది వచ్చేసి బెండ చెట్టు, ఇది మామూలుగా మన ఇంట్లో వాడే బెండ కాకుండా ఇది హైబ్రిడ్ బెండ చెట్టు. మనకి కాయ అనేది రెడ్ కలర్ గా వస్తుంది మనకి పంట మన చేతికి వచ్చినప్పుడు. ఇది వచ్చేసి మనకి ఆనమకాయ పాదు, ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళు ఎలా పాదు అనేది దీని మీద ఎక్కిచ్చారు వైర్స్ మీద తాళ్ళు మీద. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు సీతాఫల చెట్టు, ఇక్కడ మీరు కాయ కూడా చూడొచ్చు. ఇది ఇంకా మనకి టైం పడుతుంది కాయ అనేది తయారవుతానికి. ఇది వచ్చేసి మనకి నేరేడుగా చెట్టు, ఇది హైబ్రిడ్ నేరేడు అనమాట. సో అలాగే వీళ్ళు మన గోంగూర కూడా ఇక్కడే వేస్తున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు పెస్టిసైడ్స్ అనేది ఏమి వాడరు, మొత్తం ఇంట్లో మన వేస్టేజ్ ఉంటుంది కదా కిచెన్ లో ఉండే వేస్టేజ్ తోనే మొత్తం ఆర్గానిక్ ఇవన్నీ పెంచుతున్నారు. బిల్డింగ్ హార్ట్ ప్లాంట్ ఇక్కడ మీరు, ఇది మనకి ఏంటంటే ఎండకు అనేది ఈ ఫ్లవర్ అనేది కొంచెం వాలింది. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి మనకి ఇంటీరియర్, ఇక్కడ చూడొచ్చు ఇది హ్యాంగింగ్ ప్లాంట్. ఇది వచ్చేసి ముళ్ళు చెట్టు అంటారు కదా, ఇదే అది క్యాక్టస్ అంటారు దీని పేరు వచ్చేసి ముళ్ళ చెట్టు. జేడ్ ప్లాంట్ మనకి ఇంట్లోకి అందరూ పెట్టుకుంటారు వాస్తు కోసం. చూడొచ్చు డ్రాగన్ ప్లాంట్, మనకి ఇంకా పూత అనేది ఇంకా రాలేదు, ఒకే ఒక చిన్న కాయుడు కాసింది అక్కడ మీరు చూడొచ్చు. వచ్చేసి మనకి పాలకూర, ఇందాక అదేవిధంగా మనం మాట్లాడుకున్నాం కదా హైబ్రిడ్ బెండ గురించి, రెడ్డిష్ బెండగా అన్నాం కదా ఇది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే ఇది వచ్చేసి పొట్లకాయ పాదు, ఇది మనకి వైర్స్ ఉన్నాయి కదా అల్లారు కదా, ఈ పాదు వచ్చేసి దీని మీదకి ఎక్కిస్తారు. ఈ పాదు మీద క్రో బీన్స్ మనకి గ్రీన్ బీన్స్ అంటారు కదా, ఇదే అది, ఇది కూడా పాదు దీని మీదకి అనేది ఎక్కిస్తారనమాట కొంచెం పై ఎదిగాక. అది వచ్చేసి వంకాయ చెట్టు, మనకి ఇంకా చిన్న చిన్న కాయలు అన్నీ పూచాయి, మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇది కూడా మనకి పంట వస్తానికి, ఒక 10 డేస్ to 15 డేస్ అలా టైం పడుతుంది ఇది వస్తానికి. డ్రాగన్ చెట్టు కూడా ఇందాక ఇక్కడ ఉంది, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఇక్కడ ఒక చెట్టు ఉంది.
మనకి వాక్యాలు అంటారు కదా, అది ఆ చెట్టు అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది ఇది వస్తానికి. అదేవిధంగా మనకి ఇక్కడ చుక్కకూర ఉంది, ఇది వచ్చేసి పాలకూర. మనకి ఇప్పుడు ఇక్కడ ఇంకా చిన్న చిన్న పిందిల కింద ఉన్నాయి, ఇది కూడా టైం పడుతుంది.